జన్వాడ ఫామ్ హౌస్ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. జన్వాడ ఫామ్హౌస్లో గృహప్రవేశానికి సంబంధించినటువంటి పార్టీ జరుగుతుంది అంటూ కేటీఆర్ కుటుంబం చెప్తూ ఉంటే, లేదు రేవ్ పార్టీ జరుగుతోంది అంటూ కొంతమంది నెటిజన్లు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జన్వాడ ఘటనలో అసలు ఏం జరిగింది, నిజంగా అది ఫ్యామిలీ పార్టీయా లేదంటే రేవ్ పార్టీయా అనేది మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణ కుమారి గారు మేడంతో మాట్లాడుతున్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. జన్వాడ ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఘటన, కొంతమంది ఏమో అది ఫ్యామిలీ పార్టీ అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, మరికొంతమంది ఏమో లేదు రేవ్ పార్టీ అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి మేడం అసలు అది రేవ్ పార్టీయా లేదంటే ఫ్యామిలీ పార్టీయా? రేవ్ పార్టీ కాదు, ఫ్యామిలీ పార్టీ కాదు, అది బిజినెస్ పార్టీ. ఓకే, ఇది కొత్త యాంగిల్. బిజినెస్ పార్టీ అది, ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీ పార్టీ అని చెప్పి ఏదో గృహప్రవేశ వేడుకలు అని చెప్పి కేటీఆర్ ఇవ్వటం మనం చూసాం. అయితే గృహప్రవేశ వేడుకలు అయితే గనక మీరు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు జూబ్లీస్ దాకా వచ్చిన తర్వాత జనవాడకి వెళ్ళడం ఎంతసేపు? ఇంకొక 15 నిమిషాలు. మీ ఫ్యామిలీ వేడుక అయితే గనక మీరు వెళ్ళాలి కదా, పైగా మీ వైఫ్ మీ పిల్లలు కూడా వెళ్ళాలి. మీ అమ్మాయి ఇంట్లోనే ఉందని చెప్తున్నారు, ఆయనే చెప్పేశారు. మా అక్కడ పార్టీలోనే మా అత్తగారు ఉంది అన్నారు. అలాంటప్పుడు మీ అమ్మాయిని ఎందుకు పంపించలేదు? ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే ఒక సైడు ఫ్యామిలీ పార్టీ జరుపుకుంటూ లేడీస్ తోటి, ఫ్యామిలీ లేడీస్ తోటి, ఇంకో పక్క ఇంకొక పార్టీ నడిపించాలనే ఉద్దేశంలో మీరున్నారా అనేదానికి మనం ఆశ్చర్యపోవక్కర్లా. ఓకే, పక్కన అత్తగారు ఉంది అంటున్నారు, కొంతమంది లేడీస్ ఉన్నారు అంటున్నారు, వాళ్ళందరూ ఒక అంటే డ్రింక్ తీసుకొని వాళ్ళు, పేకాటలు ఆడని వాళ్ళు ఒక సెక్షన్ లాగా వెళ్ళి వాళ్ళు పక్కన ఉంటారు. ఇంకో పక్కన ఎవరైనా వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకుంటే వాళ్ళని ముందు పెట్టొచ్చు. ఏదో ఒక కిటుక అయితే ఉంది ఇందులో. ఈ కిటుక ఏంటి అంటే, ఇప్పుడు కేటీఆర్ భావమతి ఫామ్ హౌస్ అది, ఆ కేటీఆర్ ఫామ్ హౌస్లోకి మరి గృహప్రవేశ వేడుకలు అయితే స్నేహితులు రాకూడదని ఎవరు అనరు, స్నేహితులు కూడా రావచ్చు. మరి అలా వచ్చే పార్టీకి లో క్యాస్నోకి సంబంధించిన మెటీరియల్ ఎందుకు ఉంది? ఓకే, అలాగే విదేశీ మద్యం ఉంది. విదేశీ మద్యం ఉండటం తప్పు కాదు, కానీ ఆ విదేశీ మద్యము మన దేశంలో అంటే ప్రొహిబిషన్లో లేనిదా ప్రొహిబిటెడా అనేది ఇంపార్టెంట్. ఓకే, అది దానికి ఏవో ట్యాక్స్లు ఏవో డ్యూటీ ఏవో కట్టని మద్యం అని చెప్పి చెప్తున్నారు. డ్యూటీ ట్యాక్స్ ఎగ్గొట్టారన్న అని అయితే అది నేరం. ఓకే, అది నేరమే. మీరు ఎంత పండుగ చేసుకుంటున్నాము అన్నా ఆ పండుగలో వాడేవి మర్యాదపూర్వకంగా ఉండాలి. పైగా ఇంకొకటి ఏంటి అంటే, అసలు ఎలా తెలిసింది అనే దానికి ఆ చుట్టుపక్కల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. చాలా పెద్ద డీజే సౌండ్ ఉంది, కంప్లైంట్ ఇచ్చారని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు అంత డీజే పెట్టాల్సిన అవసరం ఏంటి? అంత డీజే అవసరం లేదు కదా. ఇలా అంటే ఇదంతా ఎలా ఉందంటే కాస్త అరకొరగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం చిత్రీకరిస్తున్నంత పెద్ద విషయము కాదు, కేటీఆర్ కొట్టిపాడేస్తున్నంత చిన్న విషయము కాదు ఇది. ఓకే, మధ్యస్థంగా కొంచెం చట్టబద్ధంగా కొంచెం చట్ట వ్యతిరేకంగా ఉంది ఇది. ఓకే, పైగా 10 మంది కంటే ఎక్కువ పార్టీ చేసుకోదలుచుకున్నప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫామ్ హౌస్లు అంటే కొంచెం ఊరికి దూరంగా ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఊరికి దూరంగా ఉన్నప్పుడు అక్కడ ఏదైనా అపాయం జరగవచ్చు. జరిగినప్పుడు పోలీసులు కూడా సిద్ధంగా ఉండాలి వాళ్ళని రక్షించడానికి. అసలు పోలీసులు ఉండేదే లా అండ్ ఆర్డర్ కోసము, లేకపోతే ప్రజల యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసమే కదా వాళ్ళు ఉండేది. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇస్తే
వాళ్ళు పోలీసులు మీకేమన్నా జరిగితే వాళ్ళు సిద్ధంగా ఉంటారు. పైగా ఇంకొకటి ప్రపంచానికి అర్థం కావాల్సింది ఏంటంటే రేవ్ పార్టీలు నిషిద్ధం కాదు. కానీ ఆ రేవ్ పార్టీ ఎలా జరిగిందనేది ఇక్కడ పాయింట్. ఎగ్జాక్ట్లీ, ఆ రేవ్ పార్టీలో డ్రగ్స్ లేకుండా, ఇలా క్యాస్నో మెటీరియల్ లేకోకుండా, విదేశీ మద్యం అంటే ప్రభుత్వం ఆమోదించని విదేశీ మద్యం లేకుండా, డీజే సౌండ్ ఎక్కువ పెట్టకుండా మీ పార్టీ వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు. సంతోషం మీది, వేరే వాళ్ళకి ఇబ్బంది ఎందుకు అవ్వాలి? ఇప్పుడు దీపావళి పండుగ టపాసులు కూడా ఇన్నింటి నుంచి ఇన్నింటి వరకే పేల్చుకోండి అంటున్నారు. ఎందుకు? 10 తరువాత జనాలు కాస్త నిద్రపోవాలనిపిస్తుంది. పగలు మందులు కాల్చకూడదు, సాయంకాలం కాల్చకూడదు, రాత్రిపూట కాల్చాలి, అది 10 వరకు మాత్రమే అని గైడ్ లైన్స్ ఉన్నప్పుడు, ఒక పండుగ రోజే ఇన్ని గైడ్ లైన్స్ ఉన్నప్పుడు, మీరు బాగా డబ్బులు ఎక్కువయ్యి మీరు చేసుకునే పార్టీలు వల్ల పక్కోళ్ళకి ఎందుకండి ఇబ్బంది కలగాలి? ఇది ఒక అంశం. ఇక ఇంకొక అంశం ఏంటి అంటే, ఎవరైతే ఒక గెస్ట్ ఉన్నాడో ఆ గెస్ట్ కొకైన్ తీసుకున్నట్లుగా ఉంది. ఆయన కొకైన్ నేనే, నాకు కేటీఆర్ బాంబర్దే కొకైన్ ఇచ్చారు అని ఆయన చెప్పారు అని వాంగ్మూలం ఉంది అని పోలీసులు అంటున్నారు. ఆయనేమో చిచి నేను అట్లాంటిది ఏమీ నేను అనలేదు, నేను అనన మాటలు కూడా అన్నానని చెప్తున్నారు, నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారు, నేను ఎప్పుడో అమెరికాలో ఉండి 30 అక్కడ కష్టపడి చెమట వచ్చి ఇక్కడికి వచ్చి నేను పరువుగా బిజినెస్ చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం నన్ను ఇంత అల్లరి పాలు చేస్తారా అని ఆయన మొత్తుకుంటున్నాడు. దీనికి A1 అక్కడ మేనేజర్ని, A2 కేటీఆర్ బాంబర్దిని పెట్టారు. అందుకే నాకేమనిపిస్తుంది అంటే, ప్రభుత్వం కూడా, నేను పోలీసులు అనట్లేదు కానీ ప్రభుత్వం కూడా ఘోరంతలు కొండంతలు చేస్తుంది అనిపిస్తుంది. ఆ ఘోరంతలు కొండంతల్ని పత్రికలు కూడా ఇంకొంచెం ఎక్కువ దాన్ని ఎక్కువ చేస్తున్నాయి అనిపిస్తుంది. అందుకే నేను ఒక బ్యాలెన్స్లో వెళ్ళాలి ఏదైనా. ఇప్పుడు ప్రజలకు తెలియాల్సింది ఏంటి అంటే, ఇక్కడ వాస్తవాలు తెలియాలి. ఎవరైనా ఇలాంటి పార్టీలు నిర్వహించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఎలా నిర్వహించుకోవాలి అనే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా తెలుసుకోవాలి. మీకు ఇన్ని బాగా డబ్బులు ఎక్కువైతేనే ఇలాంటి పార్టీలు చేసుకుంటారు. మీకు ఆ మాత్రం చట్టం గురించి తెలియదా? అంటే దొరికితేనే దొంగల. ఇప్పుడు దొరికారు కాబట్టి వీళ్ళు దొంగలు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం పార్టీలు చేసుకోవట్లేదా? బీజేపీ పార్టీల వాళ్ళు ఏం పార్టీలు చేసుకోవట్లేదా? అందరూ చేసుకుంటున్నారు. కానీ వీళ్ళని దొరకపుచ్చుకోవాలనుకున్నారు, దొరకపుచ్చుకున్నట్లుంది. కానీ చట్టం ప్రకారం చేయండి ఏదైనా సరే. ఓకే, అంటే కావాలనే టార్గెట్ చేసినట్లుగా ఉందనిపిస్తుంది. వాళ్ళు దొరికారు కాబట్టి టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేశారని నేను అనట్లా, దొరికిన తర్వాత టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది వాళ్ళ విషయం చూస్తూ ఉంటే. పైగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చాలా చాలా అతి చేస్తున్నారు. ఇక ప్రపంచంలో ఇంకే సమస్య లేనట్టు, రాష్ట్రం అంతా బాగా ఉన్నట్లు, వాళ్ళ టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే కష్టాలు వచ్చినట్లు. ఇంతకుముందు కూడా ఏదో ఒకసారి కూడా ఇలాగే కేటీఆర్ ఇంటికి వచ్చేసారు మొత్తం ఆయనకి రక్షణగా. అంత అవసరం లే, ఆయనకి గన్మెన్లు ఉన్నారు, ఆయనకి చట్టం అందుబాటులో ఉంటుంది. పైగా ఈ తలుపే తీసుకుని లోపలికి వచ్చారు, అసలు తలుపులు తీసుకుని లోపలికి ఎలా వస్తారు అని మాట్లాడుతున్నారు. మరి మీరు కొంచెం మర్చిపోయినట్టున్నారు, 2019 ఎలక్షన్స్ అప్పుడు కోడంగల్ వెళ్ళి రేవంత్ రెడ్డి ఇంటి తలుపు బద్దలు కొట్టి రేవంత్ రెడ్డిని బయటికి తీసుకొచ్చారు. మర్చిపోయారా మీరు? మీరైతే చేయొచ్చు, రెండవ వాళ్ళు చేయకూడదు. వీళ్ళందరూ వచ్చి అక్కడ రక్షణ వలయంలాగా చుట్టూ చేరిపోయి మాకేటీఆర్ అని చెప్పి చేస్తున్నారు. ఇలాంటివి ఒక రకంగా కరెక్ట్ కాదు. ఇప్పుడు కొకైన్ ఆయన ఏం చెప్తున్నాడు, పేపర్లో వచ్చింది చెప్తున్నాను నేను వారాంతాల్లో పార్టీల్లో చేసుకుంటాను, కొకైన్ తీసుకుంటాను అని చెప్తున్నాడు ఆయన. ఆయన మూత్రము అవన్నీ పరీక్ష చేస్తే మరి ఎందుకు అలా, ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆయన తీసుకుంటున్నాను అంటే ఆయన బాధితుడి కింద చూస్తారు. అవును, ఇప్పుడు నిన్నో మొన్నో సివి ఆనంద్ గారు ఏం చెప్పారంటే, తీసుకుంటే బాధితులు అనేది కూడా మేము మారుస్తాము, అసలు తీసుకోను వద్దు, అమ్మను వద్దు, అమ్మేవాడు చేరవేసేవాడే మాత్రమే నేరస్తులు, తీసుకునేవాడు నేరస్తుడు కాదు అనేది కాకుండా తీసుకునేవాడి మీద కూడా చర్యలు ఉంటాయి అని చెప్పారు. ఎందుకంటే వీళ్ళు విచ్చలవిడిగా మేము ఇంతే తీసుకున్నాం
మాకెవరో ఇచ్చారు, మాకు బలవంతంగా నోట్లో వేశారు, ఇవన్నీ కాదు. నువ్వు తీసుకున్నావంటే నీది కూడా తప్పే అన్నట్లు. పైగా ఇంకొక వ్యాపార కోణం కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఈయన ఎవరైతే కొకైన్ తీసుకున్నాడు అని చెప్తున్నారో ఆయనకి 14 కంపెనీలు ఉన్నాయంట. ఆ 14 కంపెనీలు కూడా 2014 ముందు 2 కంపెనీలు, 14 తర్వాత 12 కంపెనీలు. ఓకే, అందుకే కేటీఆర్ బావమరిదికి ఇంత సన్నిహితమా? అసలు ఈయన కేటీఆర్ కూడా సన్నిహితుడా? అన్ని కంపెనీలు పెట్టాడు అంటే ప్రభుత్వం ఈయన్ని ఏమన్నా బాగా అతిథిగా చూసుకుని అతిథి మర్యాదలు చేసి సత్కారాలు చేసిందా కంపెనీల పేరుతోటి అనేది కూడా వస్తుంది కదా. అందుకే ఇంత బంధం ఉందా వీళ్ళ మధ్యలో? ఏది ఏమైనా నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరు వెళ్ళినా తప్పే, వాళ్ళు రక్షించబడాలి అని మట్టుకు అనుకోవడం చాలా, మనం కూడా నేరం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని మీరు నిబంధనల ప్రకారం మీ సంతోషాలని మీరు ప్రకటించుకోండి, మీ ఆనందాలని మీరు పంచుకోండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.